హలో ఫ్రెండ్స్, రేపు వినాయక చవితి స్పెషల్గా మనం గణేషుని ఇంట్లోనే చేసుకుందాం. పసుపు గణపతిని చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు పసుపు, ఒక కప్పు మైదాపిండి, కొంచెం కొబ్బరి నూనె ఆర్ ఏదైనా ఆయిల్ తీసుకోవచ్చు. వాటర్ ముద్దను కలుపుకోవడానికి సరిపడినంత ముద్దను కలుపుకోవాలి. లాక్డౌన్ టైంలో మనం బయటకు వెళ్ళి వినాయకుడి బొమ్మని ప్లస్ పత్రిని కొనుక్కోవడం కొంచెం కష్టం కదండి ఈ టైంలో. సో అందుకని ఇంట్లోనే ఈజీగా మనకి అవైలబుల్గా ఉండే పసుపుతో గణపతిని చేసుకొని పూజించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ముద్దని ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనకు కావలసినట్లు శరీర భాగాలకు అనుగుణంగా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. వీటిని ఇలా మెత్తగా పగుళ్ళు లేకుండా ఉండలుగా చేసుకోవాలి. నేనేంటంటే ఈ పెద్దదాన్ని బొజ్జ కోసం తీసుకున్నాను. ఒకటేమో కింద బేస్ కోసం, ఒకటేమో తల కోసం. ఇవేంటంటే కాళ్ళు చేతులు కోసం. ఇరేమో ఉండ్రాల కోసం, ఇదేమో కిరీటం కోసం అని తీసుకున్నాను. చిన్న ఎడిషన్ ఇదేంటంటే మనం ఈజీగా తీసుకొని వేరే చోట పెట్టుకోవడానికి కూడా కింద ఏదైనా పేపర్ ఏదైనా వేసుకొని చేస్తే మనకి బాగుంటుంది. ముండెం పార్ట్ కోసం ఆర్ బొజ్జ పార్ట్ కోసం కొంచెం ఉండ చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగా చేసుకోండి. అయ్యింది కాళ్ళు. కాళ్ళు ఇంత కాళ్ళు చేసుకో. అదేంటి చేతిలో? ఇక్కడ బొట్టుకి బియ్య పిండిని కొంచెం నీళ్ళలో కలిపేసి జస్ట్ ఏదైనా స్టిక్తో మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ దెన్ కొంచెం మధ్యలో చిన్నగా కుంకుమ పెట్టాను అండ్ బొజ్జకి చిన్న హోల్ చేయండి చెట్ల దగ్గర. కళ్ళకి ఐస్కి మాత్రం మిరియాలు అన్నమాట, మిరియాలు తీసుకొని పెట్టాను. సో 2 సైడ్స్ మిరియాలు తీసుకొని పెట్టేసేయండి. దంతం పెట్టాలి కదా, దానికి బాస్మతి రైస్ ఉంటుంది, 2 గింజలు తీసుకొని పెట్టేయండి. అండ్ ఇప్పుడు జంధ్యం. దీనికి నార్మల్గా దీపారాధన ముక్తులు ఉంటాయి కదండి, దాంట్లో ఒకటి తీసేసుకుని అప్పర్ పార్ట్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. చూస్తున్నారుగా, ఇంకా ఇంతే.
అంటే ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ రెడీ అయిపోయాడు. రేపు వినాయక చవితి మన ఇంట్లోనే చేసుకున్న వినాయకుడితో మంచిగా చేసుకోవచ్చు. హ్యాపీ వినాయక చవితి.